Hey guys, good morning. Welcome to another vlog. So, చాలా రోజులు అనమాట బయటికి వెళ్ళి యాక్చువల్గా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్దాం అంటే కరోనా కేసెస్ పైకి కిందకు అవుతున్నాయి. సో రిస్క్ తీసుకోకూడదని వెళ్ళలేదు. సో యాక్చువల్గా ఈరోజు వెళ్తుంది దగ్గర అనమాట, ఎంత 50-60 kilometers వస్తుంది. కాకపోతే డిఫరెంట్ ఏంటంటే ఈ ప్లేస్కి అది ఒక లంక్ అనమాట. అంటే కృష్ణా రివర్ ఉంది కదా, విజయవాడ దాటాక ఇంకా ఢిల్లీ సముద్రం కలిసింది కదా, కొల్లిపారు ఊరు దగ్గర ఒక చిన్న లంకలా ఉండిద్ది అనమాట. అంటే రివర్ మధ్యలో పొలాలు ఒక 2-3 ఊర్లు కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్దామనుంది. అసలు ఎప్పటి నుంచే వెళ్దాం అనుకున్నా, అంటే ఇంప్రాపర్గా అసలు చూద్దామని. కొల్లిపారుది ఏంటంటే లైక్ ప్రాపర్ యాక్చువల్గా రూట్ ఉందనమాట. అంటే బ్రిడ్జెస్ ఉన్నాయి, 2 ఎంట్రీ ఎగ్జిట్ లాగా 2 ఉన్నాయి. ఫస్ట్దేమో అన్నవరపు లంక అని అక్కడ ఎంటర్ అవుతాం అనమాట. అన్నవరం ఊరు నుంచి లోపలికి, వైజాగ్ దగ్గర అన్నవరం కాదు, ఇక్కడ వేరే అన్నవరం అనమాట. సో ఇంకోటేమో కింద చింతల్ లంక అని సంథింగ్ అలా పేరు ఉంది, అక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉందనమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి వెళ్ళి రిటర్న్ వచ్చే ఇంకో దానిలో వస్తా. ఇప్పుడు వెళ్ళే రూట్ ఏంటంటే ఇది కొంచెం తక్కలపాడు ఉంది కదా, తక్కలపాడులు నెక్స్ట్ ఉప్పలపాడు, దాని మీద నుంచి నందివెలుగు, నందివెల్లి నుంచి స్ట్రైట్ అనమాట డైరెక్ట్ కొల్లిపారు వెళ్తాం. కొల్లిపారు నుంచి అన్నవరం ఊరు అని చెప్పా కదా, ఆడు ఊరు అనమాట. సో ఆ ఊరు దగ్గర బ్రిడ్జ్ ఉంది. మరి గూగుల్లో సాటిలైట్ మోడల్ చూస్తే అంతేం అంటే రూట్ అన్నట్టు చూపిస్తున్నాడు కానీ నాకు నమ్మకం లేదు. ఇటు సైడు కింద చింతల్పల్లి సంథింగ్ అది అన్నా కదా, అక్కడ అరవింద బ్రిడ్జ్ అని సంథింగ్ ఒకటి ఉందన్నమాట. అరవింద బ్యారేజా, నో వెయిట్ లెట్ మీ సీ, ఓకే అరవింద వారధి అనమాట, ఓకే చింతల్ లంక. యా సో అలాగా దానికి వెళ్దామని ఫిక్స్ అయ్యా. టైం వచ్చి 9:50 అవుతుంది. నా కలిసి గూగుల్ 1 అవర్ చెప్తున్నాడు, 1 అవర్ 30 మినిట్స్ అంతో. లెట్స్ సీ, యాక్చువల్ ఊర్ల మధ్య నుంచి వెళ్తాం కాబట్టి మేబీ టైం పట్టిద్దాం. కాకపోతే మనం వెదర్ బాగుంది ఇప్పుడే. యాక్చువల్ పొద్దున్నే ఎండ ఉంది, కొద్దిగా క్లౌడీగా వస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి వెదర్ ఫోర్కాస్ట్లో మధ్యాహ్నం నుంచి వర్షాలని చెప్తున్నాడు నిన్నట్లాగా. 2-3 డేస్ ఏదో తుఫానా సంథింగ్ ఏదో అన్నారంట, నాకు అసలు ఐడియా లేదు. బట్ నిన్న మాత్రం వర్షం సూపర్ పడిందిలే. సరే ఇక నందివెల్లి జంక్షన్ రీచ్ అయ్యా. ఇక్కడ నుంచి ఓకే లెఫ్ట్కి మంగళగిరి, ఇలా 18 kilometers ఉంది. రైట్ సైడ్ తెనాలి, స్ట్రైట్ హనుమాన్ పాలెం అంట. ఓకే ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 30 kilometers ఉంది. ఏది ఆ అరవింద బ్రిడ్జ్ చెప్పా కదా, ఆ అరవింద వారది అక్కడికి ఇప్పటివరకు 20 kilometers వచ్చా. కేఎల్ కొట్టించాలి ఆడచాట. సో నాకు తెలిసి ఇంకా ఇక్కడ నుంచి మేబీ ఇంకా ఒక 1/2 hour పట్టిద్దా. కానీ రూట్ చాలా బాగుంది, కొద్ది ఎండగా ఉంది కానీ బట్ పైన ఎందుకంటే క్లౌడ్స్ మధ్యలో వచ్చి లేదు. యాక్చువల్ పొలాల మధ్యలో ఉన్నాం కదా రూట్ అట్లా. అదే బండి కూడా 40 mileage వేస్తుంది, 40 అంటే 3-4 days వేసానమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ స్టాప్ బాయ్స్. వ్యూ చూడండి, సో వావ్ జస్ట్ అమేజింగ్. ఇది కొన్ని ఇక్కడ ఆడో తినాలి, దూరంగా ఉంది తినాలి. ఎంత పొలాలి అనమాట. యాక్చువల్ వర అనుకుంటున్నా, నాకు అంత ఐడియా లేదు. ఐ థింక్ వర అనుకుంటున్నా, ఇది మేబీ అవ్వచ్చు. చాలా పీస్ఫుల్గా ఉందిరా బాబు. ఆల్మోస్ట్ 50 minutes అవుతుంది, వాటర్ బ్రేక్ కోసం ఆగా. యాక్చువల్ ఇక్కడ బాగుందనమాట చల్లగా. ఛానల్తో తెలియదు చూస్తున్నా నేను అసలు. హలో అరటికాయలన్నా, నాది మార్కెట్ తీసుకెళ్తారనమాట. లైట్ ఎందుకు ఉంది కానీ చాలా బాగుంది. అది మండి అటు సైడ్ పార్క్ చేసా. జస్ట్ ఇప్పుడే ఇవన్నీ హనుమాన్ పాలెం అనమాట. హనుమాన్ పాలెం దాటాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ కాకుండా స్ట్రైట్ వెళ్తే అటు ఊరు వెళ్తాం. ఇప్పుడు మనం వెళ్తుంది అన్నవరం పాలెం అనమాట. సో దానికి ఏమంటే ఈ బ్రిడ్జ్ దగ్గర ఉంది కదా చిన్న క్రాస్, వాటర్ క్రాసింగ్ బ్రిడ్జ్, ఇటు తీసుకొని ఇదే దీనికి రోడ్డు ప్యారలల్ లెఫ్ట్లో ఒకటి ఉందన్నమాట. ఇలా ప్యారలల్గా రోడ్డు ఉంది బట్ ఎందుకు వెళ్ళమంటున్నాడు తెలియట్లా.
ఓ మనం మధ్యలో లెఫ్ట్ తీసుకున్న అక్కడ బ్రిడ్జ్ లేదు. ఓకే ఓకే, అందుకని అన్నమాట. రోడ్డు మాత్రం చాలా బాగుంది. నా నుంచి ఇంత ఉంది రోడ్డు, అసలు లిటరల్ చెబుతున్నాం కదా, గుంటలు కానీ లిటరల్ ఒక్క ప్యాచ్ వర్క్ లేదు తెలుసా, చాలా ప్లెయిన్గా. అదేదో కొత్తగా వేసిన రోడ్డు ఉండి చూడండి, అలా ఉందన్నమాట. అసలు లెఫ్ట్లో అన్నీ ఏదో ఒక ప్లాంటేషన్స్ అనమాట. నాకు వాటిలో తెలిసింది అరటికాయ, నెక్స్ట్ ఇంకోటి చిన్న చిన్న పొదల్లో వచ్చింది, నాకు ఐడియా లేదు. కానీ చాలా వరకు అన్నీ అరటికాయ ఇవే అనమాట. ఇదిగోండి అన్నవరం ఊరు, ఇదిగో రైట్ సైడ్, ఇదిగోండి ఇది. ఓ నేను ఇక్కడ ఆడా లెఫ్ట్, ఎస్ ఇదిగోండి అన్నవరపు లంక. ఓ మై గాడ్, ఓకే బ్యారికేడ్ పెట్టుంది, వెళ్దాం. హలో, ఉందా? ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్ అంటే. ఎక్కడికొస్తే రోడ్డు ఉంది, ఇంకా రోడ్డు లేదు. అదిగోండి ఇది ఊరు అనమాట, అన్నవరం లంక అనుకున్నాం కదా. బోటింగ్ ఉందంట, జస్ట్ వెళ్ళి వస్తామని బండి. అది నా చెట్టు నీడ కింద పెట్టా. యాక్చువల్గా చేంజ్ తక్కువ ఉంది, ఎంత అంటాడు మనకి ఐడియా లేదు. నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇదంతా లేదంటే ఫ్లో లేదను ఎక్కువ వేసుకోండి. పా షూస్ వేసుకొచ్చా, ఇది బలవటం అంటే. ఓకే నాది గుంటరండి. Thank you.
ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న గేట్లో ఉంది చూసారు కదా, అక్కడ నుంచి ఇక్కడ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు అనమాట. పెద్ద చెట్టు ఉంది ఇటు సైడ్, ఇక్కడ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. ఈవెన్ అక్కడ కూడా ఉంది, ఇప్పుడు ఇక్కడ బైక్ ఉంది చూసారా, అక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకెక్కడ నుంచి అసలు బాఫ్లో ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఫుల్ వాటర్ వస్తాయండి, ఇప్పుడు అంత లేవు వాటర్ లోపలికి, ఇక్కడికి ఉన్నాయి వాటర్. బట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ రోడ్డు మీద అనుకున్నా.